ఇప్పుడు ఇట్స్ టైమ్ టు వెల్కమ్ అవర్ పటాస్ దీపు అండ్ పటాస్ మధుప్రియ. లెట్స్ వెల్కమ్ రాజు అండ్ సద్దా. అరే వాళ్ళిద్దరు రావాలి రా, నువ్వు వచ్చి అన్న నన్న ప్లీజ్ అన్న పాడతా నాకు వచ్చాక. ఎందుకు రా? ఓ మధుప్రియ ఇన్స్పిరేషనా? మధుప్రియ అక్కని చుట్టూ పాట పాడాలనిపిస్తుంది అక్క. పాతాల గంగా పిలవంగానే వచ్చేసావా, పంచులు ఏతాగ్లేతా నీ కాలకు దన్నం పెడతాను ఎక్కడే అడవకే. అక్క ఈ మధ్యన సంక్రాంతికో పాట, దసరాకో పాట, అగ్డేకో పాట, లౌడేకో పాట, సండేకో పాట, మండేకో పాట, మండేకో పాట. అక్క అగ్గుడే పాడితే అలా ఉంటది. అగ్గుడే అమ్మా ఇది అగ్గుడే అమ్మా, కాలేజీకి పొమ్మంటే మీరు పోతుంటారు. ఎగ్జామ్స్ రాయమంటే మీరు లవ్ లెటర్ రాస్తుంటారు. అమ్మా నాన్న ఇంట్లో లేకపోతే గొడదుకి వచ్చేస్తారు, మీరు ఏదేదో చేసేస్తారు. మధుప్రియ అక్క ప్రతి పిల్లడి దగ్గర నుంచి ఇంత వరకు అప్పుడే పుట్టినా సరే అన్నయ్య 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 అని ప్రతి ఒక్కరిని అంటూ ఉంటది. రాఖీ పండుగ రోజు అక్కిల మైత్రి వనంలో అయితే అమీర్పేట దాకా క్యూ ఉంటది రాఖీ కట్టించుకోవడానికి జనం. అప్పుడు ఎలా చేస్తుంది? రాఖీ 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 డబ్బులు తీయండి ఏటీఎం గోకి, మీరందరూ నాకు బాకీ, మీరు డబ్బులు ఇవ్వకపోతే నేను తొల్లి తొల్లి అని ఏడుస్తుంది అక్క. అప్పుడు ఏడిచినప్పుడు డైరెక్టర్ ఉంటే పాట పడుతుంది, రైతు ఏం చేస్తున్నావు నువ్వు చాలా ఎనర్జెటిక్ గా పాడుతున్నావు, చూసుకో మనకి రేటింగ్ రావాలి, రేటింగ్ రావాలి. మధుప్రియ కళ్ళెర్రగా రావాలి. ఓకే ఓకే సార్. ఇప్పుడు మాత్రం నేను రాజు ఇంకా సద్దాం ని పిలుస్తా, మళ్ళీ నువ్వు రాకు.